ఏమీ ధ్యానం చేయక్కర్లేదు ఏమీ మూడోక్కర్ అక్కర్లేదు ఆత్మజ్ఞానం అక్కర్లేదు బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు అహింసతో జీవించాలి అది గుర్తుంచుకోండి సంక్రాంతి అంటే కోళ్ళ పందేలు కాదు ఈ కోడికి కత్తి కట్టి ఆ కోడికి ఇంకో కత్తి కట్టి రెండు కొట్టుకుంటూ చస్తుంటే వీడు నవ్వుతూ ఉంటాడు ఇదా సంక్రాంతి పండుగ ఇది ఎక్కడ పండుగ బాబోయ్ అవి రక్తంతో ఏడుస్తూ ఉంటే కొట్టుకుని ఏడుస్తుంటే మనం సంబరాలు చేసుకుంటామా ఇదేనా సంక్రాంతి పండుగ కోళ్ళ కాళ్ళకి కత్తులు కట్టి ఉసి కొలిపి రెచ్చగొట్టి అవి చచ్చిపోతుంటే చచ్చిపో నవ్వుతూ కేరింతలు కొడుతూ చచ్చిపోయిన దాన్ని మాంసం చేసి ఖండం చేసి తింటూ రామచంద్ర ఇది సంక్రాంత ఇదే మన కల్చర్ ఇదే మన సంస్కృతి అహింస పరమో ధర్మ మానవుడు అహింసడు జీవించాలి పూర్తిగా ఈ మానవులంతా కూడాను అహింసలు జీవించేదాకా మనమందరం ఇలా మాట్లాడుతూనే ఉంటాము ఇలా ధ్యానం చేస్తూనే ఉంటాము అందరి కోసము మనం కంకణం కట్టుకునే ఉంటాము ఆఖరి మానవుడు కూడాను అహింసలు జీవించేంత వరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు కంకణం కట్టుకుంది ఉట్టి మాటలతో చెప్తే వాళ్ళు అహింసలోకి రాదు కనుక ధ్యానం చెప్తాము వాళ్ళకి కళ్ళు మూసుకోర్రా శ్వాస మీద దాద పెట్టరా అప్పుడు నీ మనసు మారి హింస నుంచి అహింసలోకి వస్తావు రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి వస్తావు నువ్వు మానవుడిగా పుట్టావు నువ్వు మానవుడిగా జీవించు నో కోడి నో మేక నో చేప నో రొయ్య నో పీత చక్కగా జామపండు తినండి మామిడి పండు తినండి అరటిపండు తినండి మిరపకాయ బజ్జి తినండి ఉగ్గాడి చేసుకొని మళ్ళీ వచ్చేసిన బజ్జీ బజ్జి అది మన పిరమిడ్ స్పిరిచువల్ సిటీ మూమెంట్ ఎందుకు పుట్టిందయ్యా అంటే ఈ అహింసను భూమి మీద నెలకొల్పడం కోసమే పుట్టింది మనము